హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మేము గోవాలోనే పనాజీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇలాగ లైక్ క్రూజెస్ అంటారంట. సో అవి ఉంటాయి. సో పర్ హెడ్ ఒకరికి వచ్చేసరికి 500 అలా ఉంటాయంట. సో ఇప్పుడు అది ఎక్కటానికి వస్తున్నాము. అండ్ దీని రూట్ ఎలాగా ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ గోవాలో మనం చూడాల్సిన టాప్ 10లో ఇది కూడా ఒకటి. సో అందుకని ఇది నేను షేర్ చేస్తున్నాను మీకు. అండ్ దీని ఒక ఎక్స్పీరియన్స్ ఇంక ఇక్కడ ఏమేమి ఉంటాయని నేను చూపిస్తాను. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బాబాయ్ ఏమైనా చెప్తావా దీని గురించి? అయ్యో వీటి గురించి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని నేను మీకు షేర్ చేస్తాను. అండ్ మనం వచ్చేసాము. మేము క్రూజ్ అంటే మనని తీసుకువెళ్ళేదన్నమాట. అంటే ఇది ఒక బోట్, చాలా పెద్ద బోట్. సో ఈ బోట్లో మనం ఒక 1.5 అవర్ మనం స్పెండ్ చేయొచ్చు. సో మేము వచ్చాము మాండోవి రివర్ క్రూజ్ అన్నమాట దీని నేమ్ వచ్చేసరికి. సో దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది అన్నీ షేర్ చేస్తాను. అండ్ మేమైతే ఇప్పుడు క్రూజ్లోకి వెళ్తున్నాము. ఏంటంటే ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి వెళ్తూ ఉండాలన్నమాట. అంటే దాని పక్కన ఉంది. సో అందుకని ఆ షిప్ నుంచి ఇంకో షిప్కి వెళ్తున్నాము మేము దారిలోకి. సో మేము వెళ్తున్న క్రూజ్ నేమ్ వచ్చేసరికి మాండోవి రివర్ క్రూజ్. మేము 1.5 అవర్ ఉంటాము. సో ఇది 5:30కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 5కి స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత దీని ఒక కాస్ట్ వచ్చేసరికి మనకి ఒక్కరికి 500 అండి. సో అలా మేము అందరం వెళ్ళాము. మీకు తెలుసు కదా శివన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. సో ఈ క్రూజ్కి అండ్ ఇదంతా ఫస్ట్ అనమాట. లైక్ 2-3 స్టేర్స్లా ఉంది. ఫస్ట్ దాంతా ఇలా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ లైక్ ఇది ఏసీ ఉంటుంది ఫస్ట్ దాంట్లో. సో ఏసీ ఇలా మనం కూర్చోవటానికి సిట్టింగ్ ఇవన్నీ ఉంటాయి, డిస్కో లైట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మేము ఇదంతా షూట్ చేసాము. బట్ మేము పైకి టెర్రస్ పైకి వెళ్దాం అనుకున్నాము. అందుకని ఇదంతా ఒకసారి షూట్ చేసేసాం. మంచి లైటింగ్ ఉంటుంది, ఏసీ సెంట్రల్ ఏసీ ఉంది. సో దాని తర్వాత మళ్ళీ మేము పైకి వెళ్తూ ఉన్నాం. స్టెప్స్ ఉంటాయి మనకి. సో స్టెప్స్ ద్వారా మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం అన్నమాట మనం. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా అంటే జస్ట్ మనకి రిసెప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టేబుల్ చైర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక యాంకర్ కూడా ఉంటుంది. లైక్ మనకి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. 1.5 అవర్ కదా ఏం చేస్తాం అనుకుంటారు కదా. సో ఇక్కడ ఒక యాంకర్ ఉండి హోస్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ డ్యాన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొన్ని సాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మంచి లైటింగ్ అంటే ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళే చేస్తారు. లైక్ డ్యాన్సర్స్ ఉంటారన్నమాట. ఆ యొక్క కొన్ని కొన్ని రిలీజియన్స్వి అలా కొన్ని సాంగ్స్ తీసుకుని డీజే ఉంటుంది. సో అలా ఉంటుంది అన్నమాట సెకండ్ ఇక్కడంతా. అండ్ ఇక్కడ మనకి రిసెప్షన్ కూడా ఉంటుంది. సో మేము వెళ్ళిన దానికి ఏంటి అంటే ఏమీ మా లైక్ ఫుడ్ ఇవేమీ ఉండవన్నమాట. జస్ట్ మనం వెళ్ళి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవటం అంతే. బట్ మనకి క్రూజెస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. మనం ఆఫర్ చేసుకునే మనీని బట్టి ఉంటాయి. లైక్ పర్ ఒకరికే 1000 ఉంటాయి, 2000 ఉంటాయి. అలాంటి ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఏంటి ఎక్కువ కాస్ట్ పెట్టేసరికి మనకి ఫుడ్ అన్నీ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనం టెర్రస్కి వచ్చాం పైకి, చాలా బాగుంది. అండ్ కింద అంతా ఏంటో ఆర్టిఫిషియల్గా అనిపించింది కానీ ఇలా బయటకు వస్తే చాలా బాగుంది. అండ్ ఇదంతా రివర్. మనం ఇందాక నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో మీకు మనం కేబుల్ బ్రిడ్జ్ అని. సో దాని కింద ఇదంతా రివర్ ఉంటుంది. సో ఇందులో మనకి ఇలాగో చాలా పెద్ద బోట్ అన్నమాట. సో పైన టెర్రస్లో మనం ఉన్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు. సో జస్ట్ అందరం వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక టేబుల్ చైర్ ఇంక ఇలా ఉంది, ఆర్గనైజ్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడైతే కనుక కింద గ్రీన్ కార్పెట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మేమైతే చివరి చాలా బాగుంటుంది వ్యూ అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఇంకా అక్కడ ఒక టేబుల్ ఉంటే ఇంక అక్కడ నుంచున్నాం అన్నమాట. అండ్ పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో అక్కడ. అక్కడ చూసావు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. వాటి నేమ్స్ డిఫరెంట్ అండ్ కాస్ట్ డిఫరెంట్ కదా అవన్నీ. ఇవి కూడా కాస్ట్ బట్టి ఉంటాయి కదా. అవును దగ్గర దగ్గర చూడొచ్చు. అండ్ అప్పుడు 5 అలా అయింది కదా. సో వీడియోస్ తీయడానికి బాగా అనిపించింది. ఏంటి అంటే ఇప్పుడు మేము తీసుకున్నది మాండో రివర్ క్రూజ్ అయితే కనుక పర్ ఒక్కరికి 500. సో ఇంకా 200 ఉంటాయి, ఇంకా చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ కూడా ఉంటాయి.
సో దాన్ని బట్టి మనకి అక్కడ ఏమంటారు ఫుడ్ ఉండటం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి. మనం ఆఫర్ చేసే మనీని బట్టే మనకి అక్కడ ఎంజాయ్ చేయడానికి ఉంటూ ఉంటుంది. సో అలా అనమాట. అండ్ మేమైతే ఫుడ్ అయితే కనుక బయటే తినొచ్చులే, సో జస్ట్ ఇలా ఒక 1.5 అవర్ అందులో ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. సో ఆ నైట్కే మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, నేను చూపిస్తాను. అండ్ చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. అండ్ 1.5 అవర్ ఉంటుంది, సో కొంచెంసేపు అలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఏంటి అంటే రీల్స్ తీసుకుంటాను, సో చాలా బాగుంటుంది కదా అని. అండ్ యా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే కనుక తెలుగమ్మాయి 2019 ఫాలో అవ్వండి. సో నేను అందులో రీల్స్ అనేవి అప్లోడ్ చేస్తాను కదా, సో మీరు చూడాలి అనుకుంటే కనుక. అండ్ ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. స్టార్ట్ అయిందనమాట క్రూజ్ అనేది. అసలు వెళ్తూ ఉంటే మనకి అసలు వెళ్ళినట్టు కూడా ఏమనిపించదు. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పి, సో ఇంకా అలా వచ్చారనమాట. అక్కడ కొన్ని డ్యాన్సెస్ డ్యాన్సింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కొంతమంది. సో ఇంకా అవి చూద్దామని మేము కిందకు వచ్చేసాము. అండ్ బాగా కింద అయితే కనుక ఏసీ అవన్నీ ఉంటాయి. సో ఇదైతే కనుక కొంచెం ఏసీ ఏమి ఉండదు. అండ్ ఇక డిస్కో లైట్స్ కానీ ఇవి చాలా బాగుంటాయి. అండ్ నేను కొన్ని లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. లైక్ అక్కడ ఉన్న కొన్ని వాళ్ళు అక్కడ కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, సో అలా గర్ల్స్ని పిలవటం లేదు అంటే బాయ్స్ని ఇలా పిలిచి సెపరేట్ సెపరేట్గా డ్యాన్సింగ్ వేయించడం ఇవన్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు బాగా. అండ్ ఇదొక ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. లైక్ మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక 5కి అలా ఖచ్చితంగా ఈ క్రూజెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియోగా అనిపిస్తుంది అని చెప్పి అందుకని షేర్ చేశాను ఈ వీడియో మీకు. అండ్ వీడియో చివరి వరకు చూడండి. అండ్ లైక్ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.